యూత్ ఫర్ జీసస్ ఏసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మీ అందరూ బాగున్నారని మేము ఆశపడుతున్నాం. మేము కూడా మరి పరిచర్యలో దేవుని కృపను బట్టి మేము కొనసాగడానికి దేవుడు చూపిన మేళ్ళని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు చేసిన కార్యాలని మీ అందరితో మా ఆనందాన్ని మేము పంచుకోవాలని ఆశపడుతున్నాం. గత అక్టోబర్ 2వ తారీఖున యూత్ ఫర్ జీసస్ తరఫున యూత్ ఫర్ జీసస్ ఒక మంచి యవనస్తుల మెగా రిట్రీట్ని మెగా యూత్ ఫెస్ట్గా అక్టోబర్ 2వ తారీఖున మనం లయలో ఆడిటోరియంలో జరుపుకున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుండి ఎంతోమంది మరి ఆ ప్రోగ్రాంలో 1000 మంది యవనస్తులు పాల్గొనడం జరిగింది. ఎంతోమంది చక్కగా వచ్చి రోజంతా ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో ఆనందించారు, దేవుని వాక్యం ద్వారా బలపడ్డారు, ఎంతోమంది తమ యవన జీవితాలని దేవుని కోసం సమర్పించుకున్నారు. యూత్ ఫర్ జీసస్ టీమ్ క్వయర్గా ఒక మంచి క్వయర్గా ఫామ్ అయ్యి రోజంతా యవనస్తుల్ని ఉర్రూతలూగించుకుంటూ దేవుని సన్నిధిని అక్కడ మేమందరం అనుభవించాము, చక్కగా దేవుని ఆరాధించాము. ఎంతో మనకి అందరికీ తెలిసిన స్పీకర్ గారైన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, లవ్ బియాండ్ లవ్, లోకానుసారమైన ప్రేమ దేవుని ప్రేమ కంటే అతీతమైనది కాదు అని ఒక్కానించి చెప్పడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ వాక్యాన్ని బట్టి ఎంతోమంది సంతోషించారు, ఎంతోమంది మాకు ఫీడ్బ్యాక్ ఫార్మ్స్లో రాశారనమాట. దేవుడు నా యవన జీవితంలో ఒక మార్పుని కలుగజేశాడు అని చెప్పి వాళ్ళు రాసిన ఫీడ్బ్యాక్స్ని బట్టి మా ప్రార్థనలు విన్న దేవునికి మేము సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావంలో మేము చెల్లిస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో ఒక మంచి బైబిల్ ఎగ్జామ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. ఆది కాండం నుండి 150 మంది ఆ బైబిల్ ఎగ్జామ్ని వారు రాయడం జరిగింది. ఫస్ట్ సెకండ్ ప్రైజెస్గా మంచి షీల్డ్స్ మేము ఇచ్చాము. ఎంతోమంది హ్యాపీగా ఆ ఎగ్జామ్ని వాళ్ళు రాయడం జరిగింది. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక మంచి Q&A సెషన్ని కూడా ఆయన కండక్ట్ చేయడం జరిగింది. మరి యవనస్తులకి మీ అందరికీ తెలుసు కదా, చాలా డౌట్స్ ఉంటాయి, చాలా వాక్యానుసారమైన డౌట్స్ని మేము అక్కడ అన్న ద్వారా వారికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్నో మంచి క్వశ్చన్స్కి వాక్యానుసారమైన జవాబులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇవ్వడం జరిగింది. యూత్ ఫర్ జీసస్ క్వయర్, యూత్ ఫర్ జీసస్ టీమ్ వారి తరఫున ఒక మంచి కొరియో కూడా మేము వేయడం జరిగింది. పిల్లలందరూ చక్కగా యాక్టివ్గా ఆ రోజు అందరూ హ్యాపీగా ఆ కొరియోని చూసి ఆనందించారు. మరి ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్న ఏంటంటే, రాబోవు ఈ నవంబర్ డిసెంబర్ మాసాలు మీ అందరికీ తెలుసు, ఇట్ విల్ బీ అడ్వెంట్ సీజన్ అంటారు. అడ్వెంట్ సీజన్ అంటే ఈ క్రిస్మస్ సీజన్ మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా కోసం భారంగా ప్రార్థన చేయండి. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఈ క్రిస్మస్ సీజన్ని, ఈ క్రిస్మస్ పండుగని ఒక ఛాన్స్గా తీసుకుని యవనస్తుల్ని ప్రత్యేకంగా సువార్త ప్రకటించాలని మేము ఆశపడుతున్నాం. రకరకాల దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్తని క్రిస్మస్ మెసేజ్ ద్వారా వాళ్ళకి మంచి క్రిస్మస్ గాస్పుల్ని మేము ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. మరి మీ ప్రాంతాల్లో ఏమన్నా వాక్యోపదేశకులు అవసరమైతే మీకు ఇవ్వబడుతున్న ఈ కాంటాక్ట్ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి మేము రెడీగా ఉన్నాము దేవుని సువార్తను ప్రకటించడానికి. మా సేవ కోసం ప్రార్థించండి. హెల్త్ గురించి, మాకు 2 బాబులు, మరి వారి గురించి కూడా మీ దినదిన ప్రార్థనల్లో గుర్తు చేసుకోవాలని దేవుని పేరిట కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రీతిగా యూత్ ఫర్ జీఎస్ వారి యొక్క ఆధ్వర్యంలో యేసులో విజయం అనే యొక్క ప్రోగ్రామ్ని దిగ్విజయంగా ముందుకు నడిపించడానికి సహాయం చేస్తున్న దేవాదేవునికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మాకోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? ఈ యొక్క పరిచర్ నిమిత్తం ఇంకా మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి దేవునికి నిజంగా వందనాలు తెలియజేస్తున్నాం. గత అక్టోబర్ మాసంలో మరి దేవుడు మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు తిరిగి తన సేవలో పరిచర్యలో ఈ యొక్క దీన సేవకుడిని దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మరి సిస్టర్ చెప్పిన విషయాలు మీరు చూశారు కదా, అక్టోబర్ 2న దేవుడు జరిగించిన కార్యాన్ని బట్టి వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ యవనస్తులు అయితే తీర్మానం తీసుకున్నారో మరి వారు ఎమోషనల్గా మరి తీర్మానం తీసుకుని వెనక్కి వెళ్ళిపోకుండా మరి వారు దేవునిలో నిలబడాలని, వారి యొక్క స్థానిక సంఘానికి వారు నమ్మకంగా వెళ్ళాలని, దేవుని రాజ్యంలో వారి పాలుభాగస్థులు కావాలని వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి ఒక మంచి యూత్ క్యాంప్ని ఏర్పాటు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్తమైతే మరి ఆ పొంగల్ హాలిడేస్లో మరి వారికి ఒక మంచి యూత్ క్యాంప్ని ఏర్పాటు చేసి ఆ యవనస్తులను దేవుని శిష్యులుగా మరొక స్టెప్, ఒక అడుగు ముందుకు వెళ్ళే వారిగా వారిని ప్రోత్సహించాలని మేము ఆశపడుతున్నాం.
ఈ పైన ఉన్న నంబర్స్కి మీరు ఫోన్ చేయవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే దేవుని గురించిన విషయాలు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలన్నా, లేకపోతే వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఉన్నా, మాకు మీరు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయవచ్చు. ఒకవేళ గర్ల్స్ అయితే ఒకవేళ మరి అక్కకి మీరు కాల్ చేయవచ్చు. ఈ రీతిగా మేము ఎప్పుడు మీకోసం ప్రార్థన చేయడానికి, ఆత్మీయంగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రీతిగా ప్రతి శనివారం మరి 9:30 గంటలకు మరి ప్రార్థనా టీవీలో, అలాగే యూట్యూబ్లో, అలాగే ప్రార్థనా టీవీ యాప్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు మరి చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, కొత్త వారికి ఇంకా మీరు పరిచయం చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. మీ యొక్క ఫీడ్బ్యాక్ మాకు తెలియజేయండి, తద్వారా మేము కూడా ఇంకా మరి రానున్న మాసాల్లో మార్పులు చేర్పులు చేసి ఇంకా ఒక మంచి వాక్యాన్ని, సాలిడ్ వర్డ్ ఆఫ్ గాడ్ని మీకు అందించడానికి మేము ఎప్పుడూ సంసిద్ధులుగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మా కోసం, మా కుటుంబ నిమిత్తం, అలాగే యూత్ ఫర్ జీఎస్ టీంలో ఉన్న, ఈ బృందంలో ఉన్న ప్రతి మరి యవనస్తుల కోసం మీరు భారంగా ప్రార్థన చేయండి. అనేక మంది యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదించడానికి మా వంతు మేము పరిగెడుతున్నాం. ఈ యొక్క ప్రయత్నంలో మీరు కూడా మీ యొక్క ప్రార్థనా సహకారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని, మా హృదయాలని తెరిచి ప్రభా, మా హృదయాల్లో నీ కార్యాన్ని జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలామంది యవనస్తులకి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. చాలామంది యవనస్తులు మరి కలిసినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు రకరకాల డౌట్స్. వారికి బైబిల్ నుండి కావచ్చు, వారి యొక్క డైలీ లైఫ్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభువారు ఈ లోకంలో సేవ చేస్తూ ఆయన అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆయన అనేక మంది పలు విధాల ప్రశ్నలు ఆయన్ని వేసేవాళ్ళనమాట. క్వశ్చన్స్ ద్వారా వారి యొక్క డౌట్స్ని వ్యక్తపరుస్తూ, వారి యొక్క అనుమానాలని, వారి యొక్క ప్రశ్నల్ని ఆయన ఎప్పటికప్పుడు వారికి ఆ యొక్క జవాబులు ఇస్తూ, వారిని ప్రోత్సహిస్తూ యేసుక్రీస్తు వారు ముందుకు వెళ్ళేవారన్నమాట. చాలామంది యవనస్తులు కూడా రకరకాల డౌట్స్ ఉంటాయి, కానీ డౌట్స్ అన్నిటికీ ఏకైక బేస్ లేకపోతే మనకి సోర్స్ ఏంటంటే దేవుని వాక్యమే. మనుషులు కాదు, కానీ దేవుని వాక్యం ద్వారా నీ ప్రశ్నలకు కాదు, నీ అనుమానాలకు కానీ అన్నిటికీ జవాబు దేవుని వాక్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది అంటారు నేను ప్రార్థన చేసి దేవుడు చెప్తే నీకు చెప్తాను అంటారు. దానికంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తే దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళచ్చు. ఆ రోజుల్లో యేసు ప్రభు వారి యొక్క సేవా పరిచర్యలో చాలామంది యేసు ప్రభు వెనకాల వెళ్తూ ఉండేవారు. ఒకసారి ఒక రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి యేసు ప్రభుని కలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ మధ్య నేను చెప్పాను, ఒక ప్రోగ్రాం వస్తూ ఉండేది ముఖాముఖి. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆ యొక్క రాజకీయ నాయకుడిని అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. తనకున్న డౌట్స్ పేపర్ మీద రాసుకొచ్చిన ఆ డౌట్స్ అన్నిటినీ అడిగి క్లారిఫై చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ వ్యక్తి కూడా ఒక గొప్ప వ్యక్తి, ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. మరి మార్నింగ్ టైం అయితే అందరి ముందు ఈ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కష్టం. పర్సనల్గా, వ్యక్తిగతంగా నేను ఏసైతో మాట్లాడాలి, వ్యక్తిగతంగా నాకున్న అనుమానాలను తీర్చుకోవాలి, నాకున్న ప్రశ్నలు యేసు ప్రభు వారికి సంధించాలి అనే ఆశతో ఒక రాత్రికాల సమయంలో వెళ్ళి మరి యేసు ప్రభు వారిని కలుసుకోవడం మనం చూడగలము. చాలాసార్లు మనకు కావాల్సింది ఏంటంటే ఆశ ఉండాలి, యేసైతో వ్యక్తిగతంగా నేను మాట్లాడాలి, నాకు ఈ డౌట్స్ ఎవరో కాదు యేసై నేను అడుగుతాను, ఆయన వాక్యం ద్వారా నేను తెలుసుకుంటాను అనే ఆశ మనకు ఉండాలి. ఆ వ్యక్తికి ఆశ ఉంది, వెళ్ళాడు రాత్రివేళ సమయంలో. యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూడవచ్చు. ఆయన పేరు నికోదేము. నికోదేము అనే మాటకు అర్థం ఏంటంటే ప్రజలను జయించువాడు. వన్ హూ ఈజ్ విక్టోరియస్ ఓవర్ ద పీపుల్, ప్రజలను జయించువాడు అని అర్థాన్నిచ్చేది నికోదేము అనే పేరు. ఈ నికోదేము అనే పేరు చాలాసార్లు మనం విని ఉండొచ్చు. ఈ నికోదేము యొక్క జీవితంలో యేసు ప్రభువారితో ఉన్న ముఖాముఖి, యేసు ప్రభువారితో గడిపిన కొన్ని క్షణాలు తన జీవితంలో గొప్ప మార్పును, అనూహ్యమైన మార్పును తీసుకువచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు వారితో ముఖాముఖి అనుభవం, యేసు క్రీస్తు వారిని తెలుసుకోవాలని సత్యాన్వేషణతో ముందుకు వెళ్ళిన వారు ఎవ్వరూ ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోలేదు. యేసు ప్రభువుని నిజంగా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో తెలుసుకున్నావా?
ఆ వ్యక్తి ఒకసారి రాత్రికాల సమయంలో మరి నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభుని కలుసుకోవడానికి వెళ్ళాడు. నికోదేము సామాన్యమైన వ్యక్తి కాదు. నికోదిమస్ ఈజ్ ఏ టీచర్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక గొప్ప బోధకుడు. ఆయనకి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. ధర్మశాస్త్రం ఆ రోజుల్లో ఈయన గురించి ఏమని రాయబడిందంటే, నికోదేము పరిసయ్యుడు. నికోదేము యూదుల అధికారి. పరిసయ్యులు అంటే ప్రత్యేకింపబడినవారు. పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఎలా అంటే, ఒక జడ్జ్, ఒక కోర్టులో ఉన్న జడ్జి గారికి ఆ రాజ్యాంగం ఎలా తెలుసో, ఏ ఆర్టికల్, ఆర్టికల్ నంబర్ అన్నీ వారికి చూడకుండా వారు చెప్పగలరు. ఆ రోజుల్లో పరిసయ్యులు కూడా ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాలు వారు చూడకుండా చెప్పగలరు. అంతటి జ్ఞానం వాళ్ళకు ఉంది. వాళ్ళు నిష్ణాతులు అన్నమాట. ఈ నికోదేము కూడా అలాంటి పండితుడు, నిష్ణాతుడు, పరిసయ్యుడు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో పరిసయ్యులు అంటే నికోదేము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నికోదేము కూడా పరిసయ్యుడు అని రాయబడింది. నికోదేము పరిసయ్యుడుగా ఆ రోజుల్లో రిలీజియస్ ట్రెడిషన్స్ అంటే ఈ యొక్క మతపరమైన ఆచారాలకు ఎక్కువగా వారు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళనమాట. ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం చాలామంది ఆచారాలకి, సంప్రదాయాలకి బాగా ప్రాధాన్యత ఇవ్వటం. అది తప్పు అని నేను చెప్పట్లేదు. దానికంటే ప్రాముఖ్యమైనది ఇంకా ఉంది అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుల్లో చూస్తాం కదా, ఈస్టర్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళటం కొంతమందికి ఒక ఆచారం అయిపోయింది. చాలామందికి దశింభాగం ఇవ్వాలి, ఈ విషయాలన్నీ బాగా చేస్తారు. మంచిదే, నేను కాదంటలేదు. దానికంటే ప్రాముఖ్యమైనది ఉంది. ఈ నికోదేము మరి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఆ రోజుల్లో సుమారు 6,000 మంది పరిసయ్యులు ఉన్నారు యేసుక్రీస్తు వారి యొక్క సేవా పరిచర్య దినాల్లో. 6,000 మందిలో ఈయన నికోదేము కూడా ఒక గొప్పవాడు. నికోదేము మరొక గొప్ప విషయం ఏంటంటే, ఆయన పొజిషన్ ఏంటో తెలుసా? సన్హెద్రిన్ అంటాం, అంటే యూదుల మహాసభ. దాంట్లో 70 మంది సభ్యులుగా ఉంటారు. ఈ 70 మంది సభ్యుల్లో ఈయన ముఖ్యుడు అన్నమాట. ఈ 70 మంది యూదుల మహాసభలో ముఖ్యుడు, సభ్యుడై ఉన్నవాడు నికోదేము. ఒక పక్కన పరిసయ్యుడు, ఒక పక్కన సన్హెద్రిన్ అంటే యూదుల మహాసభ సభ్యుడు, ఒక పక్కన ధర్మశాస్త్రం బాగా తెలుసు, ఒక పక్కన మత ఆచారాలు సంప్రదాయాలు తెలుసు. వీటన్నిటిని తెలిసిన వ్యక్తికి ఇంకా ఏదో లోపం ఉంది, ఇంకా ఏదో లోటు ఉంది. చాలాసార్లు మనం కూడా సంప్రదాయాలు పాటిస్తూ చాలాసార్లు అంటూ ఉంటారు చాలామంది, ఏమండి మా తాత ముత్తాతలు కూడా క్రైస్తవులండి, మా ఊర్లో మొదట క్రైస్తవులు మా కుటుంబమే అండి, మేము అసలు మా ఊర్లో గుడి కట్టించింది మేమేనండి. చాలాసార్లు చాలా విషయాలు చెప్తాం, మంచిదే. కానీ ఈ నికోదేము జీవితంలో కూడా ఈ యొక్క లోకపరంగా చూస్తే అన్నీ ఉన్నాయి. చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వ్యక్తి, నిష్ణాతుడు, చూడకుండా వలివేయగలడు, మత ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ ఉన్నాడు, పరిసయ్యుడు. యూదుల మహాసభ అంటే ఒక సుప్రీం కోర్టు లాంటిదన్నమాట. భారతదేశానికి సుప్రీంకోర్టు ఎలాంటిదో ఆ రోజుల్లో యూదులకు ఒక పెద్ద సుప్రీంకోర్టు ఏంటంటే సన్హెద్రిన్, అంటే యూదుల మహాసభ. ఈ యూదుల మహాసభ ఏది నిర్ణయిస్తే అది వారు పాటించాల్సిందే. యూదుల మహాసభ ధర్మశాస్త్రాన్ని వారు పాటిస్తున్నారా లేదా అని చూస్తూ ఉండేవాళ్ళు. ఈ నికోదేము ఆ పెద్ద యూదుల మహాసభకు సభ్యుడే కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి, యేసుక్రీస్తు వారి దగ్గర తనకున్న అనుమానాలు తీర్చుకోవాలి, యేసుక్రీస్తు వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి. రాత్రివేళ వెళ్ళాడు, ఎందుకంటే మిగతా పరిసయ్యులు అందరూ ఒకవేళ అతని వైపు వేలెత్తి చూపిస్తారేమో. ఏంటి, పరిసయ్యుడు గొప్పవాడు, అన్ని తెలిసిన వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్తాడేంటి? అసలు యేసు ప్రభుని వీరు అంగీకరించరు కదా, వీడు పరిసయ్యుడు కదా అనుకుంటారని ఎవరికి తెలియకుండా రాత్రివేళ సమయంలో వెళ్ళి యేసు ప్రభువుని కలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? అదే యోహాన్ సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఏం ప్రశ్న ఇంకా అడగల. పోయిన వారం మనం ధ్యానం చేసిన అంశం మీకు గుర్తుందో లేదో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆమ్నిషియంట్ గాడ్, సర్వజ్ఞాని అయిన దేవుడు, నీకు తలంపు పుట్టక మునిపే, మాట నీ నోట రాక మునిపే ఆయన తెలుసు అంట. నికోదేము ఎందుకు వస్తున్నాడో దేవునికి తెలుసు, నికోదేము ఏ ఉద్దేశంతో వస్తున్నాడో తెలుసు, నికోదేము ఏ ప్రశ్న వేయబోతున్నాడో తెలుసు, నికోదేము యొక్క డౌట్ ఏంటో యేసు ప్రభువారికి అన్నీ తెలుసు.
నికోదేము వచ్చాడు. నికోదేము యేసు ప్రభువారి గురించి మాట్లాడుతూ రెండవ వచనంలో అంటాడు, యోహాన్ సువార్త 3:2, బోధకుడా నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. బోధకుడా అని సంబోధిస్తున్నాడు. జనరల్గా అది జరిగే పరిస్థితి లేదు. ఆయనే ఒక బోధకుడు. ఆ పరిసయ్యులు ఆ దినాన ధర్మశాస్త్రాన్ని వారికి బోధించేవాళ్ళు, వీళ్ళందరూ యేసు ప్రభు అని బోధకుడుగా వారు గుర్తించలా. కానీ నికోదేములో ఉన్న వ్యత్యాసం లేదా విశిష్టత ఏంటంటే, యేసు ప్రభు వారిని బోధకుడుగా గుర్తించి బోధకుడా అని సంబోధిస్తున్నాడు. ఇది కాదు కానీ మూడో వచనంలో చూస్తే యేసు ప్రభు వారిని ఏ ప్రశ్న అడగల. ఏదో వెళ్ళాడు అడుగుదామని యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నారు. మూడో వచనము చాలా ప్రాముఖ్యమైన వచనం. మనం ధ్యానం చేయబోతున్న వచనము ఒకడు మాట అంటున్నారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. చాలా స్పష్టంగా ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ దగ్గరకు వచ్చేటప్పటికీ మనకు అంతగా అర్థం కాకపోచేమో, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా అద్భుతంగా ఇచ్చాడు. అన్లెస్ వన్ ఈజ్ బోర్న్ అగెయిన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అన్లెస్ వన్ ఈజ్ బోర్న్ అగెయిన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆశ్చర్యపోతున్నాడు. నేనేదో అడుగుదామని వచ్చాను, తెలుసుకుందామని వచ్చాను. యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసు. యేసుక్రీస్తు వారిలో ఒకటి లేదు, ఆయనకు మొహమాటం లేదు. నికోదేముతో మొహమాటం లేకుండా చెప్తున్నాడు, నీకు ధర్మశాస్త్రం బాగా తెలిసి ఉండొచ్చు, నువ్వు నిష్ణాతుడు కావచ్చు, నువ్వు సన్హెద్రిన్ అంటే యూదుల మహాసభ సభ్యుడై ఉండొచ్చు, నువ్వు గొప్పవాడదై ఉండొచ్చు, కానీ ఒక విషయం చెప్తున్నాను విను, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. చాలామందికి ఒక మాట అంటే కోపం వచ్చేస్తుంది. తమ్ముడు చెల్లి లేకపోతే సహోదరుడా సహోదరి, నువ్వు మారు మనసు పొందావా, రక్షణ అనుభవం నీకుందా అంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. నన్నే అడుగుతావా, నా గురించి మీకేం తెలుసు, చిన్నప్పటి నుంచి మేము చర్చికెళ్తాం, మాకు వాక్యం బాగా తెలుసు, మా పాస్టర్ గారు అది, మా తల్లిదండ్రులు ఇది. చాలామంది రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. చాలామంది నాకు 8 సంవత్సరాల సేవా అనుభవంలో చాలామందికి ప్రశ్న వేశాను. ఈ ప్రార్థన టీవీలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడే కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రార్థన చేయండి మా కోసం అంటున్నారు. మంచిదండి, ప్రార్థన చేస్తామని. దేనికోసం చేయమంటున్నారంటే, అనారోగ్యంగా ఉంది, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు ఈ సంవత్సరంన్నర ఈ ప్రోగ్రాంలో చాలా బాధతో చెప్తున్నాను, ఎవరు నేను రక్షణ పొందాలండి, నా మారు మనసు కోసం ప్రార్థన చేయండి అని అడిగిన వాళ్ళు చాలా అరుదని నేను చెప్పచ్చు. చాలా ప్రాముఖ్యమైనది, యేసు క్రీస్తు వారికి మొహమాటం లేదు. ఈ రోజుల్లో కొంతమందికి మరి సేవకులకి సైతం మొహమాటం ఉండొచ్చు. అమ్మో విశ్వాసులు ఏమనుకుంటారో, లేకపోతే మా చర్చి వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే మా టీవీ చూస్తున్న ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారో. దేవునికి మొహమాటం లేదు. ఆయన పెద్ద గొప్పవాడు కావచ్చు, సన్హెద్రిన్ యూదుల మహాసభ సభ్యుడు కావచ్చు, ఆయనకి పరిసయుడు కావచ్చు, ఆయనకి ధర్మశాస్త్రం బాగా తెలిసి ఉండొచ్చు. స్పష్టంగా చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. నా ప్రశ్న కూడా ఒకటే, తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు మీరు చూస్తున్న మీరు ఎవరైనప్పటికీ, సంఘం గురించి నేను మాట్లాడట్లేదు, మీ పాస్టర్ గారి గురించి మాట్లాడట్లా, మీ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ గురించి నేను ఏం ప్రశ్న వేయట్లేదు. ఒకే ఒక ప్రశ్న, యేసు క్రీస్తులో తిరిగి జన్మించిన అనుభవం మీకుందా? మారు మనసు అనుభవం మీకుందా? రక్షణ అనుభవం మీకుందా? డైరెక్ట్ క్వశ్చన్. ఏం చెప్పినా దానికి అది సరిపోదు. వాక్యం బాగా తెలుసండి, మేము చర్చికి వెళ్తామండి, మా తాత ముత్తాతలు క్రైస్తవులండి, మా ఊర్లో గుడి కట్టించింది మేమేనండి, మా ఊర్లో సువార్త వెళ్ళింది మా ద్వారానే అండి, మేము అసలు దశంభాగం విషయంలో నమ్మకంగా ఉంటామండి, అసలు మా చర్చిలో మేము ఫ్యాన్లు చైర్లు వేయించింది మేమేనండి. ఎన్ని చెప్పినా అవన్నీ మంచి కార్యాలే, కానీ అవి నిన్ను రక్షించే కార్యాలు కాదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఎందుకు చెప్పారు తెలుసా? పరిసయ్యులు ఎంతగా మార్చివేశారంటే, బాహ్య విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మత ఆచారాలు సంప్రదాయాలు, ఈ యొక్క యూదులుగా ఈ ధర్మశాస్త్రం పాటిస్తే చాలు అనుకుంటున్నారంతే, సంప్రదాయాలు పాటిస్తే చాలు అనుకుంటున్నారంతే. బాహ్య విషయాల గురించి ఆలోచించారు,
వారి హృదయాంతరంగాలు ఎన్నడూ వారు ఆలోచించలా ఆశ్చర్యపోతున్నాడు. అందుకే అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అనుకుంటాం మనం నికోదేమికి. ఎందుకంటే తిరిగి జన్మించాలి అంటే నాలుగో వచనంలో అంటాడు, ముసలివాడినైనా నేను మళ్ళీ తిరిగి జన్మించాలా, మళ్ళీ నా తల్లి గర్భంలో నేను జన్మించాలా? బేసిక్ క్వశ్చన్ కూడా ఆయనకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే పరిసయ్యులకి ధర్మశాస్త్రం తెలుసు. పరిసయ్యులు బాహ్య విషయాలు, సంప్రదాయాలు, ఆచారాలకి విలువ ఇస్తారు, కానీ వారికి ప్రాధాన్యమైన విషయం వారు మర్చిపోతారు, అదేంటంటే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, బాహ్య రంగం కాదు. అందుకని దేవుడు స్పష్టంగా అంటాడు, మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రత్యేకంగా చాలా ప్రాముఖ్యమైనది, అన్లెస్ వన్ ఈజ్ బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మా యవనస్తులకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, షెల్లి లూబెన్ అనే ఒక వ్యక్తి ఉంది యవనస్తురాలు, చాలాసార్లు బాహ్యరంగంగా తన అందాన్ని అమ్ముకుంది, నగ్న చిత్రాలు తీసేది, బాగా డబ్బు సంపాదించింది, పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. ఒకసారి తన ఫ్రెండ్ యేసు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించాడు. నువ్వు అసలు ఇన్ని చేస్తున్నావు, నీ హృదయంలో యేసయ్య ఎక్కడున్నాడు? నువ్వు పాపానికి బానిసైపోయావు, నీ జీవితాన్ని మార్చుకో, యేసయ్యకి నీ హృదయాన్ని సమర్పించు అని చెప్పినప్పుడు కొన్ని దినాల తర్వాత ఆ సువార్త తన హృదయంలో పనిచేస్తుంది. అద్భుతమైన రీతిగా షెల్లి లూబెన్ ఒక తీర్మానం తీసుకుంది, యేసయ్యలో ఆమె కొత్తగా నూతనంగా జన్మించింది, తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది. అప్పుడు ఒక మాట ఉంది, ఐఎమ్ నో మోర్ ఏ పాన్ అగైన్, ఐఎమ్ ఏ బోర్న్ అగైన్. నేను ఇంకా పాన్ వృత్తి జోలికి నేను వెళ్ళను, క్రీస్తులో కొత్తగా జన్మించాను, లేకపోతే క్రీస్తులో తిరిగి జన్మించాను. చాలా ఇంపార్టెంట్. ఎంత విషాదకరమైన విషయం అంటే 70 సంవత్సరాల భారతదేశపు స్వాతంత్రం, ఓ సువార్త సభలో హడావుడి హంగామా జరుగుతుంది. ఈరోజుకి క్రైస్తవ శాతం 2.7, దాంట్లో నిజంగా యేసయ్య నమ్ముకున్న వాళ్ళు 1% అంటే యేసయ్యను నిజంగా అంగీకరించినట్టా అంగీకరించనట్లా. ఈ రాత్రి యేసయ్య వస్తే మనందరి సంగతి ఏంటి? చాలామంది యేసయ్యను తెలుసుకొని వారి సంగతి ఏంటి? నికోదేమికి దేవుడు అదే స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యమును, లేకపోతే దేవుని రాజ్యమును చూడలేడు. రోమీయుల రాసిన పత్రిక 3:10 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. రోమీయుల రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మీరు ఎవరైనా, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నా, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నా, ఒకవేళ బైబిల్ చాలాసార్లు చదివినా, ఈ రోజుల్లో చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటున్నాయి కొన్ని విషయాలు. ఆరోగ్యం కోసం, లేకపోతే జాబ్ కోసం, మ్యారేజ్ కోసం, వీటి కోసమే మనం పాకులాడుతున్నామే. ఇంపార్టెంట్, వీఆర్ మిస్సింగ్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈజ్ అవర్ హార్ట్. వీఆర్ మిస్సింగ్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. సాక్ష్యం చెప్పమంటే ఏదేదో చెప్తాం, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, మంచి భర్తను ఇచ్చాడు, లేకపోతే నేను బాగా సెటిల్ అయ్యాను, బాగా సంపాదిస్తున్నాను. అసలు సాక్ష్యం యేసయ్యని తెలుసుకున్న గొప్ప రక్షణ సాక్ష్యం నువ్వు మిస్ అవుతున్నావు. రోమీయుల రాసిన పత్రిక 5:12 ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును అందరికీ సంప్రాప్తమాయను. చాలామంది అండి, ఇప్పటివరకు 8 సంవత్సరాల్లో కొన్ని 100ల మందిని నేను అడుగుంటాను. చాలామంది అంటారు, నేనేం తప్పు చేశానండి, నేను మారు మనసు పొందటం ఏంటి, చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులమేండి. చాలామంది ఈ మాట అన్నారు, చాలా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇదివరకు నేను కూడా అదే మాటని చెప్పేవాడిని. ఏమనేవాడు అంటే పుట్టు క్రైస్తవుని అనేవాడిని. నేను పుట్టుక క్రైస్తవుడు అనే మాట బైబిల్లో ఎక్కడ లేదు. ఆ మాట అంటానికి కూడా అది సరిపోదు. పుట్టుకతో ఏ ఒక్కరు క్రైస్తవులు కారు. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారు మాత్రమే నిజమైన క్రైస్తవులు. సర్టిఫికేట్లో రాసుకుంటే సరిపోదు, అలా అయితే అందరూ రాసుకోవచ్చుగా. నేను క్రిస్టియన్ని అని రాసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాంగా. అది కాదు, మన హృదయంలో యేసయ్యని కలిగి ఉండాలి, నేను పాపిని అనే విషయాన్ని గుర్తించాలి. 2004 నేను కూడా గుర్తించాను, నేను ఒక ఘోర పాపిని, నేను ఒక వేషధారిని, నేను ఒక సేవకుని కుమారుని కావచ్చు, కానీ నా జీవితంలో యేసయ్య లేడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చూస్తుంటే మరణాలు, పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి.
ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నావు. నీవు నికోదేము వలె నీ హృదయంలో ఒక ఆలోచన కలగాలి, ఒక ప్రశ్న ఉండాలి. ఈ సమయంలో ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న నీవు, నీకు ఒక ప్రశ్న, తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? ఒకసారి ఒక గొప్ప దైవజనులు డిఎల్ మూడి గారు వాక్యం చెప్తున్నారు. వాక్యం అయిపోయిన తర్వాత ఆమెను వచ్చి ఒక ఆమె కలిస్తే ఆమె అంటుంది, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నేను ఇంకా బాగా పాటలు పాడాలి, నేను సువార్త గాయకురాలని, ఎక్కడికి వెళ్ళినా నా నేనంటే బాగా ఫేమస్, ఎక్కడికి వెళ్ళినా నా పాటలు అంటే పడిచేస్తారు అని ఒక మాట అన్నాడు. అమ్మ, అవన్నీ సరే, నీ హృదయంలో క్రీస్తు నిన్ను కలిగి ఉన్నావా? తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? మారు మనసు అనుభవం నీకుందా? ఆమె ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇంటికి వెళ్ళింది, నిద్రపట్టలేదు. రాత్రి ఆమె నిద్రపట్టలేదు. దేవుడు ఆమెను దర్శించాడు. మోకరించి పశ్చాత్తాపంతో తన పాపములన్నీ యేసుక్రీస్తు వారి రక్తంలో కడుక్కొని యేసయ్యని తన హృదయంలోనికి ఆహ్వానించింది. తన పేరు ఇలియట్, గాస్పల్ సింగర్. యేసయ్యని తిరిగి తన హృదయంలో చేర్చుకుంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఇప్పుడు వరకు అవర్ పాస్ట్ ఈజ్ ఇర్రెలెవెంట్, అవర్ ఫ్యూచర్ అలోన్ మ్యాటర్స్ టు గాడ్. నీ గతం గతహ, ఏ చర్చికి వెళ్తున్నావో, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండో, నువ్వు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావో, నీ గతం గతహ పక్కన పెట్టు. ఇప్పుడైనా యేసయ్యని హృదయపూర్వకంగా, ఎవరి కోసమో కాదు, ఎవరో అడుగుతారని వారి కోసమో, నీ రక్షణ వ్యక్తిగతము. ఒకవేళ మీ నాన్నగారు సేవకులైనా నువ్వు వ్యక్తిగతంగా యేసయ్యని తెలుసుకోవాల్సిందే. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రత్యేకంగా యవనస్తులారా, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీరు, మీ యొక్క జాబ్స్ నిమిత్తం, మీ యొక్క మ్యారేజ్ నిమిత్తం, మీ ఫ్యూచర్ నిమిత్తం, మీ ఎగ్జామ్స్ నిమిత్తం ఎంత సీరియస్గా మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారో, ఎంత సీరియస్గా మీరు ప్రిపేర్ అవుతున్నారో, చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్యలో తిరిగి జన్మించావా? ఈ యొక్క సమయంలో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తు నందు యునడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. నికోదేము హృదయాన్ని దేవుడు చదివాడు. ఆయన ఏ ప్రాబ్లంలో ఉన్నాడో, ఏ అవసరతలు ఉందో ఆయన తెలుసు. నీ హృదయాన్ని కూడా దేవుడు చదువుతున్నాడు, ఆయన తెలుసు. కోర్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈజ్ నోయింగ్ జీసస్. వితౌట్ నోయింగ్ జీసస్ దెర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్ ఇన్ యువర్ లైఫ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రత్యేకమైన సమయంలో నికోదేము జీవితంలో కూడా అంతే. యోహాను సువార్త 3:7లో, మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. చాలామందికి ఆశ్చర్యం కలుగుద్ది, ఏంటంటే నేను మారు మనసు పొందటం ఏంటండి, నేను 10 సంవత్సరాలు చేసి మా చర్చిలో నేను పాటలు పాడతాను, నేను మ్యూజిక్ ప్లేయర్ని, నేను క్వైర్ మెంబర్ని, నేను సంఘ పెద్దనండి. కొంతమంది వెరైటీగా, నేను సంఘ పెద్దనండి. సంఘ పెద్ద అయితే సో వాట్, ఏసైనా తెలుసుకోరా? నేను మీతో ఇలా చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ప్రియ సహోదరుడా, మీరెవరైనప్పటికీ ఒకవేళ మీకు డౌట్ ఉంటే, ఒకవేళ నా మాటలు మీకు కోపం కలిగించి ఉంటే, మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. ఎందుకంటే మీ ఆత్మీయ జీవితాలు ప్రాముఖ్యం, మీ హృదయం యేసయ్యకు అవసరం. ఈ రోజుల్లో సువార్త సభల్లో సువార్త లేనితనం. బిలిగ్రహం గారు అంత బహుబలంగా వాడబట్టడానికి అని ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ మషాలా చెప్పలేదు. అని చెప్పింది ఒక్కటే, సువార్త. సువార్త జీవితాలను మారుస్తుంది, హృదయాల్ని కదిలిస్తుంది. ప్రియ సహోదరుడా, ఇప్పటి వరకు ఏమైనప్పటికీ యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏమన్నారంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. మన జీవితంలో యేసయ్యని అంగీకరించాలి. ఆయన నా రక్షకుడు. ఈ మన గుడ్ ఫ్రైడే టైంలో ఏడవటం, ఈస్టర్ టైంలో సంబరాలు చేసుకోవడం, క్రిస్మస్ టైంలో సంబరం చేసుకోవడం, పరిశ్రయలకి మనకు పెద్ద తేడా ఏం కనిపించట్లా. ఇది ఒక ఆచారం కాదు, ఇది ఒక సంప్రదాయం కాదు, ఇది ఒక పండగ కాదు. మన జీవితంలో యేసయ్యని అంగీకరించినప్పుడే అది గొప్ప పండగ. ప్రైజ్ ద లార్డ్. తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? నికోదేము గొప్పవాడే, అధికారి, పరిసయుడు, ధర్మశాస్త్రం బాగా తెలుసు, కానీ దేవుడు చెప్తున్నాడు, యూ ల్యాక్ వన్ థింగ్. నువ్వు తిరిగి జన్మించాలి. యూ నీడ్ టు బీ బార్న్ అగైన్. ఈ యొక్క ప్రోగ్రామ్ని చూస్తున్న మనము, మన జీవితాల్లో మనకున్న ఇక పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్యని మన హృదయంలో చేర్చుకుందాం. ఆయన మాత్రమే నేను రక్షించగలడు. తిరిగి జన్మించిన అనుభవం ప్రతి ఒక్కరికి కావాలి. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రభువానికి వందనాలు. ఎవరైతే నాయన అటు తీర్మానం తీసుకున్నారో, ఒకవేళ నికోదేము వలె ఒకవేళ తప్పుడు అడుగులో ఉంటే ప్రభువా, దయతో మన్నించుమని
గతం గత ఇప్పుడు మీరు వారితో మాట్లాడి నూతన జన్మ అనుభవం వారికి మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663.